Namaste, welcome to KiranTV. Yerekku poi maatladi irukku poyinatlayindi mana lady power star Sai Pallavi. Virata Parvam cinema promotions lo bhaganga vo channel kichina interview lo Kashmir files pai go rakshakula pai Sai Pallavi chesina comments pai teevra dumaram chalaregutondi. Aa interview lo Sai Pallavi o prashnaku samadhanam cheptu konni rojula kritam vachina Kashmir files cinema lo Kashmir panditlanu ela champaro chupincharani ippudu manam vatini mata sangharshana chuste COVID time lo avalanu teesukuvelutunna bandilo డ్రైవర్ ముస్లిం గా ఉన్నారని కొంతమంది అతన్ని కొట్టేసి జై శ్రీరామ్ అనమంటున్నారు ఇప్పుడు జరిగిన దానికి అప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉందని ప్రశ్నించింది మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను బాధించం లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడ ఉందంటూ ఆమె కామెంట్ చేశారు సాయి పల్లవి మంచి ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేసిన అవి చినికి చినికి గాలివానలా మారి తీవ్ర దుమారం రేపుతున్నాయి సాయి పల్లవి వ్యాఖ్యల్లో తప్పొప్పులను పక్కన పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ భజరంగ్ దళ్ బీజేపీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు ఏకంగా సుల్తాన్ బజార్ పిఎస్లో కేసు కూడా పెట్టారు మరోవైపు బీజేపీ నేతలు సాయి పల్లవి వ్యాఖ్యలు చీల్చి చండాడుతున్నారు తాజాగా వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సాయి పల్లవి వ్యాఖ్యలను తప్పుపడుతూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని విరుచుకుపడ్డారు వాస్తవాలు మాట్లాడే దమ్ము ఆమెకు లేదని ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు ఇలా ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని ప్రజలు తిరగబడి కొడతారని సాయి పల్లవిని రాజా సింగ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయండి ఒకరిని అరెస్ట్ చేస్తే ఇక ఎవ్వరూ హిందువుల జోలికి రాకుండా ఉంటారంటూ రాజా సింగ్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కొందరు సినిమా తారలు పాపులర్ కావాలని ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే గోరక్షకులపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇస్లాం పైన క్రిస్టియన్స్ పైన ఇలా కమెంట్ చేయగలరా అని రాజా సింగ్ ప్రశ్నించారు హిందువులు ఏం చెయ్యరని కమెంట్స్ చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు మరి సాయి పల్లవి ఈ విషయంపై ఎలా స్పందిస్తుందనేది చూడాలి